మునుగోడు బైపోల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది ఎంత మెజార్టీ అనేది కాదు కానీ కొద్దిగా గొప్ప మొత్తానికి అయితే టిఆర్ఎస్ పార్టీ బయటపడ్డది అది చాలా తక్కువ మెజార్టీ అయినప్పటికీ ఏదేమైనప్పటికీ విజయం మాత్రం కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డిని కాదు కేసీఆర్ను వరించింది ఎందుకంటే అక్కడ అభ్యర్థిగా కేసీఆర్ఏ పోటీ చేసినంత కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ వ్యవహారం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి ఇది కొంత ఊపునిచ్చేటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ గత ఎదురు దెబ్బల నుంచి కొంత కోలుకొని ఇవాళ బీఆర్ఎస్ వైపు పోతున్నటువంటి సందర్భంలో ఇది వాస్తవానికి కూడా టీఆర్ఎస్ పార్టీ కొంతలో కొంత ఇజ్జత్ కాపాడుకునే ప్రయత్నం అయితే చేసింది నిజంగా ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సభలు కేటీఆర్ నాలుగు రోడ్ షోలు ఎక్కడికక్కడ విపక్షాల డబ్బులు పట్టేసుకోవడము యథెచ్ఛగా మందు పోయడము మూడు నెలల పాటు తాగించడం ఇదంతా వ్యవహారం కలిపితే ఈ పదివేల మెజార్టీ సో ఏదేమైనప్పటికీ అల్టిమేట్ గా ఎన్నికల్లో విజయం అనేదే ఒక్కోట రెండోట్ల పక్కకు పెడితే విజయం అనేదే అల్టిమేట్ కాబట్టి పరీక్ష రాసినప్పుడు నకలు కొట్టిండా లేకపోతే ఇంకేం చేసిందా పక్కొ దాంట్లో చూసిండా తర్వాత పేపరే బయటకు మాల్ ప్రాక్టీస్ చేసిండా అది వేరే అంశం పాస్ అయిందా లేదా అనేది మాత్రం పక్క అది సో నిన్న మునుగోడులో జరిగినటువంటి మునుగోడు ఆ బై ఎలక్షన్ కౌంటింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటగా మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్లో హోరాహోరిగా ప్రారంభమైంది ఆ తర్వాత మొదటి రౌండ్ టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలోకి వస్తే రెండు మూడు రౌండ్లు టీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీ మెరుగైన ఫలితాన్ని సాధించింది సో అయినప్పటికీ కూడా మెజార్టీ విషయంలో ఆ టిఆర్ఎస్ పార్టీ సాధిస్తూ వచ్చినటువంటి మెజార్టీ ఏదైతే ఉందో అది అది పెద్ద మెజార్టీ కాకపోయినప్పటికీ కూడా మొత్తానికి మిగతా రౌండ్లు అన్నీ ఒక పదిహేనో రౌండ్ రెండు మూడు ఇవి మినహా మిగతా అన్ని రౌండ్లలో టిఆర్ఎస్ పార్టీ కొంత ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఇక దరిద్రం ఏంటంటే శ్రీనివాస్ గౌడు మల్లారెడ్డి ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ ఇన్ఛార్జిగా గా ఉన్నటువంటి గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ ఢీలా పడ్డది బాధ అనిపించింది నాకైతే టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేయలేదు జనం అంటే రేపు భవిష్యత్తులో వీళ్ళ పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది రేపొద్దున జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఇంతమంది ఎందుకుంటారు ఇంత వంద మంది ఉంటేనే పదివేలు దాటకపోయా మెల్లగా లేకపోతే జర్ర అయితే మరి రాజగోపాల్ రెడ్డిని ఆయనకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి కట్టడి చేయకపోతే గుడ్లెల్లో పెట్టేది వంద మంది వీలైతే ఒక్కడ రాజగోపాల్ రెడ్డి కేవలం ఆరు శాతమే ఉన్నటువంటి ఆరు శాతం ఓటింగ్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి రాజగోపాల్ రెడ్డి తన సొంత ఇమేజే ఇక భారతీయ జనతా పార్టీ కాదు తన సొంత ఇమేజ్ మీద ఎనభై ఆరు వేల ఓట్లు పట్టుకొచ్చిందంటే ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయమే కేవలం రాజగోపాల్ రెడ్డి పేరు మీద పడ్డటువంటి ఓట్లవి ఇక సరే బీజేపీ నాయకత్వం కొంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి మాట కానీ లేకపోతే ఇంకా చాలా కానీ అవి కూడా దాదాపుగా కరెక్ట్గానే కనిపించినాయి అయితే కొన్ని మాత్రం టిఆర్ఎస్ పార్టీకి యాభై పైచిలకు యాభై శాతం వస్తాయని ఎగ్జిట్ పోల్లో చెప్పింది కానీ ఆ అంచనాలు కొన్ని తప్పినాయి కొన్ని మెయిన్ సంస్థలే ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఇంత నెక్ ఫైట్లోకి ఉంటుందని ఊహించలేకపోయారు ఒక్క మొన్న పోస్టల్ బ్యాలెట్లోనే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని మనం బ్యాలెట్లలో బయటకు తీసుకొచ్చినాం ఒక చెండూరుకి సంబంధించినటువంటి కొన్ని అందుబాటులో లేక ఆ రిజల్ట్ అనేది కేవలం ముప్పై నలభై ఓట్ల తేడాలో బీజేపీ కొద్దిగా ఎడ్జిగా అనిపించింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎక్కడికక్కడ కట్టడి చేయడం ఇదంతా కొంతవరకు టీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ అయింది సో గతంలో కూడా హుజురాబాద్లో క్యూ న్యూస్ కానీ శనార్థి తెలంగాణ కానీ ఎట్లయితే ప్రిడిక్ట్ చేసిందో వీటల రాజేందర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మధ్యలో గెలవబోతా ఉన్నాడు వీళ్ళకి ఈ రౌండ్కి ఇంత రాబోతా ఉంది ఈ రౌండ్లో ఇంత రాబోతా ఉంది వీళ్ళ సొంత గ్రామాల్లో ఇట్లా గెలుస్తారు ఇట్లా పోతుంది అని ఎట్లయితే చెప్పినామో సేమ్ ప్రిడిక్షన్ కూడా మనం మన క్యూ న్యూస్ తరఫున తిర్మార్ మన టీం తరఫున ఇగో అప్పుడే చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందేది సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ కోవార్ ప్లస్ ఎనభై ఎనభై మంది ఎమ్మెల్యేలు ప్లస్ వెయ్యి మంది జెడ్పీటీసీలు ఎంపీడీసీలు పదకొండు మంది ఎంపీలు పదహారు మంది మంత్రులు ముఖ్యమంత్రి కేటీఆర్ పోలీసులు ప్రభుత్వాధికారుల ఉద్యోగులు అనేక పథకాలు ప్రతిరోజు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో దావోతులు టిఆర్ఎస్ గెలుపట నిజంగా రాజగోపాల్ రెడ్డి కనుక నిజంగా రాజగోపాల్ రెడ్డి చాలా హుందాగా వ్యవహరించారు ఆయన వ్యవహరించినటువంటి తీరేదైతే ఓ రకంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఓడిపోవడమే కరెక్ట్ ఎన్నికల్లో ఎందుకంటే ఇలా భాగవతం ఏడాదిలే తెలిసిపోతారు కదా ఇప్పుడు ఇప్పుడు మీ ఊర్లలోకి వచ్చినటువంటి మీ దత్తతలు ఇవన్నీ ఉన్నాయి కదా నిన్న దాకా మీ ఊర్ల పండి తిరిగిన నాయకులకు ఇప్పుడు ఫోన్ చేయి చూద్దాం ఎత్తుతారేమో ఎవరు ఎత్తారు అల్టిమేట్ గా మునుగోడు ప్రజలు మునుగోడు ప్రజలు ఒక సరైన తీర్పునిచ్చే ప్రయత్నం చేసిరు గానీ అన్ని రకాల ఒత్తిళ్లకు తలొగ్గి కొంత లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రిడిక్ట్ చూడండి భారతీయ జనతా పార్టీ డెబ్బై రెండు వేల నుంచి డెబ్బై ఆరు వేల మధ్య ఓట్లను భారతీయ జనతా పార్టీ వచ్చి అవకాశం కనబడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు వేల నుంచి ముప్పై రెండు వేల ఓట్లను సాధించే అవకాశం కనబడతా ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ పది వేల నుంచి పదిహేను వేల ఓట్ల మధ్య బహుజన్ సమాజ్ పార్టీ తీసుకునే అవకాశం ఉంది తర్వాత దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పీ నుంచి ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఓట్లు తీసుకున్న అవకాశం కనబడుతుంది ఓవరాల్ గా మన వాళ్ళ అందిస్తున్న సమాధానం ప్రకారం కూడా

ఎనభై వేల పైచిల్ కోట్లు వస్తాయని చెప్పి ఇట్లా ప్రిడిక్ట్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్ గా జరిగింది ఒక బీఎస్పీ విషయంలోనే కొంత ఎక్కువగా ఊహించడం జరిగింది బీఎస్పీ కానీ డిఎస్పీ కానీ కొంత ఎక్కువగా ఊహించడం జరిగింది అవి కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయినాయి కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటాయని చెప్పినో ఎగ్జాక్ట్ గా అదే ఫిగర్ ఉంది సో ఇది క్యూ న్యూస్ శరార్థి తెలంగాణ గ్రౌండ్ నుంచి ముందే ప్రిడిక్ట్ చేసినటువంటి అంశం పది నుంచి పన్నెండు వేల మెజారిటీ అని కూడా చెప్పిన చెప్పినాం సో ఇప్పుడు ఇదంతా ఇటు పెడితే ఇక ప్రజలారా మునుగోడు ప్రజలారా ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మీ ఊరికి వచ్చి అక్క బాగున్నావా మీ పోటువా మీ కథ మీ లెక్క ఏం చేస్తున్నావు ఒక్కసారి ఫోన్ చేస్తుండ్రు ఇక ఫోన్ చేస్తుండ్రు మళ్ళీ మీ ఫోన్ ఎత్తాడు ఇవ్వాల కాదు ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేయండి ఎందుకు ఇవ్వాలంటే గెలిచిన మంచిగా మంచిగా కొట్టేసినని చెప్పేసి అంటారు ఆ మటుకు ఎత్తుతారు ఇప్పుడు వారం రోజుల తర్వాత ఫోన్ చేసి సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వి టు Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales.